ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వుముఖంతో నన్నను చూద్దామనుకున్నాను. ఇదేమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పదనాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు, నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడుకే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయన. కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు చించమలాడుతుందా? వారే మేరా షేర్ దిల్ సుర్మా. ఫిర్ క్యా సమ్జారే ఖుర్మా. ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3.5 నిమిషాలు లేదు. 3.5 నిమిషాలు లేటని? 3.5 నిమిషాల మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతున్నాయి. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపరించావోయ్? శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయలు ఆ రణాలు. నాకేం తెలియదు, నాకేం తెలియదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏ ఓరటుంటే నేను తీసుకెళ్ళ లాకపోవే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకో. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నార్మల్ చూస్తారే. ఎవడో బద్మాష్ ఒక 6 నిమిషం వెళ్ళి చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను, ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడడానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి? ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్. దొంగ మగాడేనా? వాళ్ళు వెతికేది నీకోసమేనా? దొంగ కోసం. ఆ దొంగ నువ్వే?
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచి కింద దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావ? పోతాను. అబ్బాయి అనుకున్నాను. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మ, కంగారు పడుతున్నాను. నిన్న అనగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడు ఏం? నానా బాబు, నానా ఆనంద్, నానా ఆనంద్, నానా బాబు. వచ్చావా బాబు? వచ్చేసానన్న. పెద్ద దెబ్బలేం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా ఇక్కడ ఉన్నాను బాబు. అయ్యమ్మా బాబు, ఎంత గాలానికి కులాసాగా ఉన్నావా? ఓ ఏ కులాసా, డబుల్ కులాసా. శివం ఎస్ ఐఎమ్ హీ. ఆనంద్ బాబు, ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు, స్మాల్ మేడం ఇప్పుడుందో చూడు, నా సాయి రంగ. శివం కొత్త ఏమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా, ఏం సాధించాన్ని? ఇంతకంటే కావాలి నాన్న. నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడి అవుతావో ఏమో. చూసావా, గంట కూడా గుర్తుంది. పద నాన్న, స్నానం చేద్దుగా. ఈరోజు నువ్వు వస్తున్నావని మావయ్య చెప్పాడుగా. వస్తే ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు? ఆనంద్ ఈరోజే వస్తాడు. వస్తే రాను, నేను కనిపించనే కనిపించను. ఒకవేళ కనిపిస్తే ఎలా వచ్చా? మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక. ఏమిటా తను ఉంది గనకనే. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసు. ఏమిటి తెలుసు? వంకాయ పులుసు. ఎందు వస్తున్నా నాన్న? ఆనందుతడమ్మా. ఆనంద్ వచ్చాడా నాన్న? ఆనంద్ వచ్చాడు. నిజంగా ఆనంద్ వచ్చాడా నాన్న? అవునమ్మా. అయ్యో అయ్యో, వయసు వచ్చిన పిల్ల గుర్రంలా ఏమిటా గెంతులు? ఇదిగో ఆ వయసులో నేను నీకోసం ఎలాగ గోడ దుక్కోవడం గ్యాపుందా? మీరే? అయ్యో నువ్వేలే, నా కోసమే. పని తగిలిందండి. పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తేవాళ్ళం. మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు. నాన్న మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను.
నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా? వీళ్ళేరు, ఒక క్షణంలో వస్తాను, ఉండండి. అబ్బాయ్, ఇవి నీవేనా? అవును. మొన్న మణిపురం స్టేషన్లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా? పోలీసులను తప్పించుకువచ్చింది నువ్వేనా? నిజం చెప్పు. ప్రతిఘటించాను. పోలీసులే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పులేని దండనకు తలవంచను. పారిపోవడమే తప్పు, అది నేరాన్ని రుజువు చేస్తుంది తెలుసా? అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది? అబ్బాయ్, ఆ వాదనంతా తరువాత. ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది. వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది, నేరం రుజువైతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవును, నిన్ను గురించి నాకు చింత లేదు, ఇది రెండవసారి. కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ. పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారు, పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు, వారి మనస్సు నొప్పించాల్సి వస్తుంది. ఆనంద్ దాస్ గారు, దయచేసి చిన్న సహాయం చేస్తారా? ఈసారికి క్షమించమంటావా? నా చేత నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారు ఎందుకు? దాస్ గారు, ఐదవదేవండి, తిమలుపులో ఉంటాను. అందుకే నాకు చెయ్యాడలేదు. ఎందుకు? నీకు వయస్సున్నందుకు, నాకు మనసైనందుకు. భయపడకు, ఏం పర్వాలేదు, మనం అండగా ఉంటాం. నేను నువ్వు నాకు తెలుసు. చేతులేవి? ఇక నీకే సంఖ్యలు పడవు. అవును, నీ పేరేంటి? ఆనంద్. ఆనంద్, చేయమని ఆడరమ్మా. ఎవరిని? కార్ని. చెయ్యి. చూడు, అయిందా? అయింది, పోతాం. గంగారావు. ఏం కోపంగా ఉన్నా? ఏమైంది? కిస్మత్ కా ఖేల్ హై మేన్ సాబ్, మనం చక్రం వేశాం, నసీబ్ టోకరా ఇచ్చింది, ఏం చేస్తాం? అచ్చాది, అక్కడే ఇక్కడే నిద్రపోవాలి. నిద్ర పోదాం. పోదాం, నువ్వు బయటికి, నేను లోపలికి. హ్మ్
ఇక్కడ నీకి మీదే దొంగట. ఇవన్నీ దొంగ ముక్కలు. నా డబ్బంతా కట్టాలని చూస్తున్నారు. ఎవరిది మోసమో నేను చెప్తాను. మోసం ఉద్దేశం లేకపోవచ్చా, కానీ చచ్చిపోయాడు. దాని ఫలితము బాధ్యత నీదే అన్నాను. నువ్వు ఇంతవరకు దొంగవు మాత్రమే, ఇక హంతకుడు కూడా. హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసుగా. ఇంకొక క్షణంలో పోలీసులు వచ్చేస్తారు. అదిగో ఆనంద్ వచ్చేస్తారు. పోలీసులే? అవునానంద్, ఆ గంటకు అర్థం అదే. కామిని, నన్ను రక్షించు. నన్ను ఎక్కడైనా దాచేసే, నన్ను కాపాడు కామిని. కాపాడుతాను ఆనంద్, కాపాడుతాను. కానీ నాకు ఒక్క ప్రమాణం చెయ్యాలి. ఏమని? నే గీచిన గీటు దాటను. అంటే? అంటే ఈ క్షణం నుంచి నువ్వు నావాడివన్నమాట. నేనేం చెప్పినా చెయ్యాలన్నమాట. ఆలోచిస్తున్నావా ఆనంద్? కామిని, ఇది వరకు చచ్చింది అబద్ధం. ఈ సాయలు కనిపించావా? ఇక నిజంగా చేస్తాం. ఏడు పట్టుకున్నా. పట్టుకున్నారా? నో థ్యాంక్స్. మీరెవరు? ఓ ఐ యామ్ సారీ, ఆయన మా కొత్త మేనేజర్ మిస్టర్ సింగ్. వాళ్ళ గురించి చెప్పనవసరం లేదుగా, కనిపిస్తూనే ఉంది. గ్లాడ్ టు సీ యూ. కమ్ ఆన్ సార్. దయచేయండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 10 రోజులు అయ్యి ఉంటుంది కదండి. ఉంటుంది. మీ బసా ఇక్కడేనా? ఏమిటి అలా అడిగారు? ఊరికి. నిన్న ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా? ఎస్ ఎస్. ఓ ఐఎమ్ సారీ సార్. నో థ్యాంక్స్.
మిస్టర్ సింగ్, వీటిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. ఇవి పారిపోయిన ఖైదీకి వేసిన బేడీలు, మీ కారులో దొరికాయి. అవును. మీకు ఎలా తెలుసు? మీరు చెప్పారుగా. కామిని, వేళ కూడా కాదు. ఖైదీ మీ కారులో పారిపోయాడు, బేడీలు దొరికింది మీ కారులోనే. ఇవి మీరే తీసుండాలి అని మీరు అంటున్నారు. మీరు కాదంటాం. మరి మీ కారులోకి ఎలా వచ్చాయి? అది తెలుసుకోవాల్సిన అవసరం మాకేమి లేదే. మాకుంది. తెలుసుకోండి. అయితే మీరేం చెప్పనంటారు? చెబుతాను. నేను కారులో నిద్రపోయాను. ఆ తర్వాత లేచి చూసేసరికి ఆ కారు ఊరి బయట ఆగి ఉంది. ఆ కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చేసాను. చాలా? చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. వెరీ గుడ్ నైట్. పారిపోయిన వ్యక్తి ఎవరు మేడం? ఐఎమ్ సారీ, స్టిక్ మర్చిపోయా. ఇట్స్ ఆల్ రైట్ సార్. టోపీ కూడా మర్చిపోయారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఆనంద్, కండ బలమే కాదు గుండె బలం కూడా ఉంది. ఆనంద్. పోస్ట్ వాళ్ళు గాజులు తొడిగించుకుంటున్నారేంటి మధ్య? కాదు మావయ్య, పోలీస్ వాళ్ళు తొడిగించుకుంటున్నారట దొంగల కేసుల్లో. అలా నేర్చావే. ఉత్తరం ఇచ్చావుగా పోస్ట్ అబ్బాయి. అమ్మాయి ఇక వెళ్ళు మావయ్య. మరి 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 నేను తాపీగా కూర్చొని చదువుకోవాలి, నువ్వు వెళ్ళు. పో మావయ్య. ప్రియమైన ఇందు ఆగేందుకు వెళ్ళు. ఏమ్మా, నా ఉత్తరం నాకు ఇచ్చి. నాది ఉత్తరం. నాది ఉత్తరం. అడ్రస్ నాది. రాసింది నాకు ఆశ. మావయ్య నీకు దండం పెడతాను మావయ్య. ఇందా నాన్నగారికి. పో మావయ్య, అన్ని అబద్ధాలు నాకే వాకర్లా. అమ్మ అమ్మ ఇందు ఇందు ఇందు, కొంచెం చదివి పెట్టమ్మా, కళ్ళ చూడన్నా తెచ్చుకోలేదు. నాన్నగారికి నమస్కారములు. నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను. ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడికి వచ్చాను. ఏదో వ్యాపారం చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని వీలైనంత త్వరలో వస్తాను. ఆలస్యానికి క్షమించవలను. మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. తర్వాత మన పక్కింటి పెంకిపిల్ల. పెంకిపిల్ల ఏం చేస్తుందట? పో మామయ్య.
ఆనంద్ నువ్వా ఏం వాడిని కలవరిస్తున్నా కలవరిస్తాను వరిస్తాను ఏ కామిని ఈ విషయాల్లో పరిహాసం ప్రమాదం కావాలిస్తే అధికారం ఐశ్వర్యం ఏదైనా పంచుకుంటాను నిన్ను మాత్రం కాదు సచ్చిరా ఒప్పుకోను ఒప్పుకోకపోతే తప్పుకో కామిని నిప్పుతో చెలగాటం కబర్దార్ మనిద్దరం తోడు దొంగలం నీ బతుకు మన చేతుల్లో ఉంది ఈ చేతులు మన పాదాల దగ్గర సంజీ హై హై వారేవా ఏమి నవ్వుతావు నవ్వి దువ్వుతావు దువ్వి కవిస్తావు బస్సులే లఫంగా కామిని రా చిద్దన పోతా వదలో బద్మాష్ ఆనంద్ చంపి నరికి ముక్క ముక్కలు చేసేయ ఆ కుక్కని ఎందుకు ఇంత కవళం పడేస్తే అదే కాళ్ళ చుట్టూ తిరుగుతుంది అరే ఉల్లుక బేట ఏం కూసావు మన్ మాఫీ మన్ ఆరడుగులు ఉన్నావు ఏం ప్రయోజనం తాడిదన్నేవాణ్ణి తలదన్నేవాడుంటాడు ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు ఈ రోజు నుంచి సంజే రేపు నోర్ మోయ్ ఆదావర్జే సర్కార్ యా సాబ్కి హుకుం బయటికి నడు అయింది సాబ్ వేటకి వస్తారా వేట రామ్మారా మిఠాయి తీసుకుంటావమ్మా అది కాదు మావయ్య మరే మరి ఏమ్మా ఇదేమీ లేదా ఇక్కడ పో మావయ్య సిగ్గుతో ఎర్రబడుతోంది కాదు ఇందు Hey!
తొందరపడ్డావా అన్నం గంగారాం పోలీసుల్ని పిలిపించు హత్య చూచిన వాళ్ళందరినీ రప్పించు జా అచ్చా మేం సార్ కామిని ప్రాణం అంటే ఇంత తీపి ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట నేను సార్ పోలీసులే వచ్చేస్తున్నా ఆనంద్ పోలీసులు వచ్చేసారు వ్యవధి లేదు ఆలోచించుకో నిర్ణయించుకో నన్ను బ్రతిమాలుకో ఆనంద్ కాపాడతాను కామిని కామిని నేనేం చెప్పినా చెయ్యాలి చేస్తాను చెల్లమ్మా పిల్లవాడేనా పిల్లవాడే గాని ఏమిటి ఏమైంది ఏమిటమ్మా వదినకి చాలా ప్రమాదంగా ఉంది అన్నయ్య డాక్టర్ గారు వచ్చారు అయిపోయింది రుణం తీరిపోయింది ఊరుకోండి మీరు ఇలా కాకూడదు బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి చూడండి ఏది నా నగల చూస్తే ఇది బాబుకి ఇవ్వండి అమ్మ నగలని చెప్పండి ఇక మీరే వాడికి తల్లి తండ్రి మన్ని గుండెల్లో దాచుకుని పెంచండి నాకు తెలుసు మీరు వాడికి ఏ కొరతారా అని నేను లేని నోటు తీరుస్తారు బంగారం కొండలా పెరుగుతారు మీ కొడుకని పెంచుకుంటారు సుశీల ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామూర్తి గారు కోడలు ఇంద్రాదేవిని ఆశీర్వదించి బంగారు పశుపతంలో 10 కోట్ల గట్టి మోహరములు ఏమండి చూసారా నా తల్లికి ఎన్ని కానుకలు వచ్చాయో నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు నాకు ఎప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని ఎలా తెలుసు కలగన్నారా కాకపోతే ఏమంటే ఇదిగో 3 లాటరీ టికెట్ కొన్నానుగా అబ్బో 5 ఏళ్ళ నుంచి కొనుక్కు వస్తూనే ఉన్నారా టికెట్లు నీవు కంటిన్యూ ఉన్నావు 5 ఏళ్ళ నుంచి అదిగో ఇయ్యాల పాపను చూడండి తెలుస్తుంది కన్నారో లేదో ఏది మీరు తెచ్చిన ముల్లే ఒక్కనాడు రాలేదు ఉండవే నా 7 కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి అప్పుడు నా సంగతి నీకు చూపించాలి అలాగే
రెండు ఉత్తరాలు రాశారు పుట్టడానికి రమ్మని చూసుకోలేకపోయింది. మేన తొమ్మేనమో పోయి ఉంటారు. మేనమావ ఎక్కడా అని అడిగి వచ్చిన మేనమావ మేనత్తకే ఏం పెద్దవాళ్ళు త్వరగా ఇప్పి ఏదో సంగతి చదవండి. కాళ్ళు వణుకుతుంటే మీ గొడవ మీరు. బాలాజీ శ్రీపురు లక్కీ నెంబర్ ఓర్ లక్కీ నెంబర్ డర్బీ కంగ్రాచులేషన్స్ ప్రైజ్ 3 lakhs. చచ్చిపోయిందా 3 lakhs? అయ్యో అయ్యో కల్రా తప్ప వాళ్ళారంటే ఈ తప్ప ఇది అక్కడ అయ్యో అయ్యో ఇది ఏమిటండో మీరేమిటి మేలు కూర్చోబట్టి అయ్యా కూర్చోండి బాబు. ఏమైంది బాబు? లేదమ్మా లేదమ్మా అయ్యగారు అన్నయ్య ఒక్కసారి అటు వచ్చు. ఏమిటమ్మా? ఏమిటో వారి పాటలు వారి మాటలు వారి ఆటలు నాకేం తోచడం లేదన్నయ్య. వారికి మర్చిపోయిందేమో. ఏమైందమ్మా? ఏమిటి? అదేమిటో తెలియదు అన్నయ్య. ఆ టెలిగ్రామ్ ఒకట ఆ కాగితం వచ్చింది అన్నయ్య. త్వరగా పద అన్నయ్య రా అన్నయ్య. టెలిగ్రామ్ ఏమిటి? మర్చిపోవటం ఏమిటి? అవునమ్మా అదే నువ్వు చాలా అదృష్టవంతాలేవమ్మా. అదృష్టవంతురాలి. ఏం అదృష్టం అన్నయ్య? ఏం లేదమ్మా పురదెప్పినట్టుంది. ఊరుకు కంగారు పడకు కంగారు పడకు. నాగాని ఏం చేద్దాం? ఎట్లా పురుగు రావాలి? ఎట్లా అదే ఏమిటండి? శివం చెప్పరా? ఏం లేదండి మీరు ఆగండి. ఒరే ఇది ఉంపనే నువ్వు సమయానికి వచ్చావు కానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు. ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా. బావా ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే. ఏమనుకున్నావు? బావా దీని మొగుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు? వెళ్ళొస్తాను. ఏమిటి బావా ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నావు? అన్న మాట మర్చిపోతానన్నా? నేను మాటంటే మాటే చూద్దాంగా. చూస్తానుగా కోడల పిల్లకి ఏమాత్రం వస్తువులు జాతి పెడతావు. నేను చూస్తానుగా మీ అల్లుడికి ఏమాత్రం కట్నం ఇస్తావు. చూసావా డబ్బు వచ్చిందని ఎంటాసో ఎగరేసి పోదాం అనుకుంటున్నాడు. ఉండవే ఇంకా చేతికి రానేలేదు అప్పుడే సాధిస్తున్నావు. నాకెక్కడికి మన పేరును వచ్చాక జ్యోతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. వెళ్దాం వెళ్దాం ముందు ఇందు పిలు. అమ్మా ఇందు కారు మా పక్కారెత్తి పట్టుకోని పాడుతుల దీనికి కాస్త కూడా బుద్ధి లేదు. ఇంతేగా తెలుసుగా. రా అమ్మాయి బొమ్మలే వచ్చిపోతాం. ఊరిక దేశం అంతా తిరుగుతాం తలుగుతాం. ఏమండి దరగారు గంటల తరబడి మీరు తయారు ఉంటే ఇక్కడ కాసు కూర్చోవాలా? ఎవరు కూర్చోమన్నారు? ఎవరికి కావాలి కారు? మోడీ కారు మీకోసమే కొన్నారు కారు. అమ్మ అమ్మ అబ్బా ఏమైంది వేళ్ళు నిలగయా? ఏం నలగాల? లేకపోతే ఏమిటి పసిపిల్లడు కారు ఎక్కుతుంటేని ఆ నోటు చూసు నీ అబ్బగాడి కాలం నుంచి కారు ఎక్కినట్టు. ఆగండి ఎక్కడికి బతిమాలి వాడిని తీసుకురావడానికేనా? అయితే వాడు మీరు వెళ్ళండి నాకు అక్కర్లేదు. ఏమేవు నీ వయసు ఎంత? ఇంత ఎంత అయితే ఎందుకు? ఎంతైనా మీకన్న పదాలు చిన్న చిన్న కదా. అమ్మతో తెలుసా నోరు మూసుకుని పడుంటు. అవును అన్న వాళ్ళు కలిగిన వాళ్ళు కసిరి నా కౌగలించుకున్నా చెల్లుతుంది వాళ్ళతో మనకి ఎక్కడ సాటి. కొనగలిగితే వాళ్ళు అలాంటి మాటలు అనేవారా? పోనీలే ఇక వాళ్ళ కారు జోలికి పోనివద్దు మాటలు అనిపించుకోనివద్దు. రా బాలాజీ నువ్వు చెప్పే చదవలో చెప్పు తర్వాత నేను అడగాల్సింది అడుగుతాను.
ఏమిటిది బాలాజీ? ఒక్కటే ప్రశ్న, నీ బిడ్డ మీదకి ఏమైనా ప్రేమ ఉందా? ఆహా, ఉందా అని అడుగుతున్నాను. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? లేదు కనుక ఉంటాడని దాటి రానేస్తావు, వాడిని ఇలా పాడు చేస్తావు. బాలాజీ, నా బిడ్డ ఆటలే నాకు ఆనందం, వాడే నా సర్వస్వం. వాడు ఏం చేసినా సహిస్తా, ఏం చేయమన్నా చేస్తా. మధ్య నువ్వెవరు అయ్యాడడానికి అంటావు, అంతేగా? అను వేరే వాడు చేయమన్నదల్లా చేయడం, అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమ అంటే. కన్న తండ్రి కర్తవ్యం అతిగా ప్రేమించడం మాత్రమే కాదు, అదుపులో పెట్టాలి, అవసరమైతే దండించాలి కూడా. ఆ మాత్రం నాకు తెలుసు బాలాజీ, కానీ వాడు తల్లి లేని పిల్లవాడు, పసివాడు, వాడికి ఆశలుంటాయి. అన్నీ అనుభవించే అర్హత అందరికీ ఉండదని వాడికేం తెలుసు? అందుకే పిలిస్తే వచ్చాడు, తిడితే ఏడ్చాడు. అందుకునేగా కలిగిన వాళ్ళు అరుస్తారు కరుస్తారు, వాళ్ళ జోలికి పోవద్దని హితబోధం చేస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఆలోచన లేకుండా నన్ను అలా ఏడిపిస్తుంటే, ఆలోచన ఉండి కూడా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. కాకపోతే ఒక్కగాను ఒక కూతురు, దాన్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాననే మొండమొక కారా నాకు ఎక్కువైంది. ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ? వెధవు కాదు, ముండమొప్పు కాదు. ఏ ముహూర్తం అనుకున్నానో తీసుకువెళ్ళి కంపెనీలో పారస్తాను, లేకపోతే దేనికైనా గుద్ది నేరు చేస్తాను. అప్పుడు అయ్యో బాలాజీ అని నా మీద ఎడుద్దు కానీ. బాలాజీ, బాలాజీ, నాన్నా, నాన్నా, మామయ్య పిలుస్తున్నాడు రా. లేడు బాబు, స్కూల్కి వెళ్ళాడు. వాడెందుకుంటాడు? ఈ అబ్బ కొడుకాడు పౌరుషు. ఆటంతా బాగా అర్థమైందంటావు, ఆడతానంటావు? ఓ, ఈ ఆటే ఎల్లో ఆడతాను, హాకీ, క్రికెట్, ఫుట్బాల్ తెలుసా? ఓ అబ్బో, భలే మనగాడుగా. అవ్వ చూస్తాంగా కానీ. ఒక నిమిషం నువ్వు వస్తా. లేదవి అదేం పండా కదా పని తగ్గ నా తెప్పొచ్చా. ఆనంద్, ఆనంద్, హిందు ఆనందేడమ్మా. నీతో స్కూల్కి రాలా? ఏనాన్నా, ఇద్దరు దెబ్బలాడుకున్నారేంటి విడివిడిగా వచ్చారు? స్కూల్కి ఎందుకు రాలేదు? నా ఇష్టం. మామతో చెప్పనా? అంతా చెప్తాను, చంపేస్తా. అయితే తప్పకుండా చెప్తాను. చెప్తావా? చెప్తాను. మా మా వస్తే ఇష్టం ఆటలాడతావా? లొకేషన్కి ఏమై ఉండేది? ఏమై ఉండదు మావయ్య. ఇంకేముందమ్మా, మనుషులు చచ్చిపోతారు. అయితే నువ్వెందుకు ఉంచుకున్నావు మావయ్య? మనుషుల్ని చంపటానిక? కాదమ్మా, చెడ్డవాళ్లను ఊరికే బెదిరించడానికి. చెడ్డవాళ్ళంటే ఎవరు? వాళ్ళ సంగతి మనకెందుకమ్మా? ఆనంద్ చూడు నాన్న, ఎప్పుడు ఇలాంటి దుడుకు పనులు చేయకు. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. చెడ్డవాళ్లను ఊరికే బెదిరిస్తాం, పెద్ద పెద్ద దొంగలు కూడా దీన్ని చూసి భయపడి పారిపోతారు. ఆనంద్, నాన్న ఇవాళ స్కూల్ లేదు కదా? లేదు నాన్న, శనివారం. మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటావుగా? ఓ, అట్లాగా ఉంటాను నాన్న. ఏది, నేను వెంటనే వచ్చేస్తాను.
నాన్న, నువ్వు అల్లరి చేయకుండా మంచిగా ఉంటే సాయంకాలం సినిమా తీసుకెళ్తాను. ఎంత మాత్రం వేస్తావో చూస్తాను వీరా. బేడా ఏ లేదే బావులే ఏ లే అర్థం పైరా. అది దీపావళి పిస్తోల్ రా. కాదు లోకైనా డబ్బేలంటుంది విధి. నన్ను దొంగను చేస్తోంది అవుతాను. ఎవరి మీద వేశారు కన్ను? సేక్ ధన్లాల్ టోపీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెళ్లి. పెళ్లి అక్కడి సప్లై అంతా మన హోటల్దే కదూ. హా సార్. సరే నాకు వదిలేయండి. అచ్చా సార్ ఫిర్ మిలేంగి ఆదావర్. సేట్జీ గట్టిగా లాగితే ఊడొచ్చాను. హేడు లివర్ సార్ హేడు. 30 సంవత్సరాలు గ్యారంటీ తాళం సార్. అచ్చా మరి ఆ గింజులాటెందుకు? అక్కడ అతిథులందరూ కనిపెట్టుకుని ఉన్నారు, పోదారండి. మనము ఎక్కడ ఎందుకు సార్? అర్థం ప్రాణం అంతా ఇక్కడ ఉంది. ఒంటరిగా ఉంటే అపాయం అండి. కాచెందుకు మేమున్నాగా, పర్వాలేదు రండి. సార్ రానివ్వండి ఇన్స్పెక్టర్ గారు. ప్రాణం పోతే మళ్ళీ పుడతాం, డబ్బు పోతే ఎక్కడ తెస్తాం సార్. మరేం భయం లేదు, మీ డబ్బుకు మా ప్రాణాలు అడ్డం. మీరక్కడికి రాకపోతే అతిథులందరికీ అమర్యాద. గది గుమ్మం దగ్గర గట్టి కాపలా పెడుతున్నాం, చీమ కూడా దూరడానికి వీల్లేదు. చీమ దూరదు సార్, ఆ దొంగ ముండా కొడుకు ధోమ సార్, ధోమ. ఎగిరి వస్తే సార్ మేము రాం సార్, ఇక్కడే ఉంటాం సార్. సరే సార్ ఇన్స్పెక్టర్ సార్ కొంచెం జాగ్రత్త చెప్పండి సార్, వాడు బడా చోర్ మహారాజు. భయపడకండి సేట్జీ, మరేం పర్వాలేదు, మన కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారుగా. తండ్రి దయా అండి. జాగ్రత్త. హే రామ్ హే రామ్. అరే మన ఐరన్ సేఫ్ లో ఉండే మహాలక్ష్మి, నీకు పూజలు చేసే సేట్ ను వదిలి ఆ పుండా కోర్ చేతిలో సిక్క మాక తల్లి తరిగిపోతావు. హే రామ్ హే రామ్.
వాడిని రాని చెప్తాను. లేదులే మావయ్య, నీ కొడుకు అన్ని నీకే పంపించాడు. ఇదిగో చుట్టలా, ఇంతేనా? ఉంది మావయ్య, చూడండి మరి. మాచి మావయ్య. ఏమ్మా, ఇది కూడా నాకేనా? అవునమ్మా, నీకే, కట్టుకో. ఎల్లదు మావయ్య, ఎల్లదు. సరే సరే. నా ప్రియమైన ఇండు, కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. నేను మాత్రం ఇక్కడున్నాను, మనసు అంతా అక్కడే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి. ఇందు ఆనందం ఉత్తరం రాసేట్టుగా? అవునన్నా. ఏమని రాశాడమ్మా? ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు. ఆహా, రాశాడు. నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే, అవుతారమా? ఇందు ఏమావయ్య? చూడమ్మా, నాకేమీ రాయలేదు. నీ ఉత్తరంలో అడ్రస్ ఏదేమైనా ఉందేమో చూడు. నాకు కూడా రాయలేదు మావయ్య. అరే, దానికింత గొడవ ఎందుకన్నాయ్యా? ఒక్క ఉత్తరం ముక్క రాస్తే రాయడు. ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే, అవుతారు అమ్మా అంది. హలో, ఎస్ సింగ్ స్పీకింగ్. ఓ, సాలై, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా, ఈ హోటల్ బాగుందా నీకు? చాలా బాగుంది మావయ్య. మీరు వాట్? ఈ హోటల్ మేనేజరా? ఎస్ ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది మావయ్య. ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పు. ఓ, మీకు ఇంగ్లీషు కూడా తెలుసు అండి? ఓ, మీకు తెలుగు కూడా తెలుసు అండి? దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి? ఓహో, ఏం భాష ఇప్పుడు మారింది, తాలులేండి. మీరు తెలుగు వారా? వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ. మేము ఇక్కడ బస్ చేదలుచుకున్నాం, మంచి గది ఒకటి ఏర్పాటు చేయండి. గది గది బావా, గదులు. ఓ, రూమ్ నంబర్ 15 and 16 బావా. పదను రామ్మా. ఇది మర్చిపోయారు స్మాల్ మేడం. ఓ, థ్యాంక్ యూ మావయ్య. మావయ్య, త్వరగా. ఏమ్మా? అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య. మిస్టర్ సార్. ఎస్, ఇవికి ఎలా వచ్చింది? ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చాడు. అతని పేరు? ఆనందేనా? మీకు ఎలా తెలుసు? అతను మా అబ్బాయిలండి, అతనే వెతుక్కుంటూ వచ్చాం. ఏం పారిపోయాడా? పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పట్టింది? వాడికేమండి, దొరలా పుట్టాడు, దొరలా ఉంటున్నాడు, ఎందుకు పారిపోతాడు? ఎంత నమ్మకమండి మీ ఆనంద్ మీద. కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. మీకు తెలియదండి మా వాడి సంగతి. ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట. తెలియకేమండి, అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. మొన్ననే అవసరం వచ్చి రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. అందుక ఇంత లెక్చరు. మిస్టర్, ఈ డబ్బు తీసుకుని ఆ రింగ్ ఇలా ఇవ్వండి. క్షమించండి స్మాల్ మేడం, నమ్మకాన్ని అమ్ముకోలేము. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి. పదమావయ్య. Mm-hmm.
Boy? Hey, boy! Yes, madam? Oh, ఇక్కడ అంతా దొరలేనే. ఎన్నా సొన్నింగే, మేడం? సత్యం. చాలీ చాలం తన హర్వం కూడానా? సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయంటే పంపించు. వాయస్ వయస్ ఎంత ఉండాలి మేడం? ఏయ్, చంపేమంటుంది? ఏమన్నా ఆనే హిందూ ఆనే హిందూ ఎందుకు వచ్చావు ఇక్కడికి? తమరు ఎందుకు వచ్చారు? పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు, కట్టుకోవడానికి. ఎందుకు? ఉంగరంలా తాకట్టు పెట్టుకోవడానికా? ఓ అదా, అది హిందు. దేనికో చేసిన నిర్వాకం చాలు గాని వెంటనే బయలుదేరండి. ఓహో, ఏ అధికారం చలాయిస్తున్నావు? దానికి లేకపోతే ఇంకెవ ఇంతకాలానికి నేను నీకు జ్ఞాపకం వచ్చానరా. సరే, నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ రాత్రికే ప్రయాణం. రాత్రిక? అవును. అమ్మాయి, ఇక వీడిని అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది. చూడు, సామాన్లన్నీ సర్దేసి. నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది, వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఐజీ ఆఫీసా? ఈ ఊళ్ళో నీకేం పని అన్నా? ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట. వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళను పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు. ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను. నాన్న, వద్దు నాన్న, ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకు నాన్న అంత కంగారు? అది కాదు నాన్న, పర్యవసానం ఏమవుతుందో. నువ్వే చిక్కుల్లో పడతావు, ఒప్పుకోవద్దు నాన్న. సరే నాన్న, నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా? ఆ విషయం నేను చెప్పొస్తాను. వస్తామ్మా. మరి నేను ఇద్దరా పంచుకుంటావా? ఉంటావా మరి? ఉన్నవాళ్ల సంగతు నీతోడు నాకెవ్వరూ లేరు. ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం, ఒక్క కూతురు. దానికి పెళ్లి చేసేస్తున్నానుగా. పెళ్ళా? ఎవరికి? కూతురికి. అప్పుడే పెళ్ళా? ఎప్పుడూ అయిపోల్సింది. మా ఆనందం దేశాలమ్మడికి తిరగకపోతే. ఆనంద్? నీకు తెలియదులే, మా నలుడేగా. అతన్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, ఆడతావా మరి? ఆడతావా? నువ్వు పాడతావా? ఓ, నువ్వు పక్కనుంటే ఆట పాట. ఉండాలి 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 ఉండాలి, నువ్వు నేను ఉండాలి. మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి. నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి. షోకుగా షికారు వెళితే కారు ఉండాలి, మనకు కారు ఉండాలి. ఓ షోకుగా షికారు వెళితే కారు ఉండాలి. కారుకు పెట్రోల్ అరువు ఉండాలి, అరువు తీర్చుటకు గడువు ఉండాలి. గడువు తప్పినా పరువు నిలిపే గడసరితనము ఉండాలి. నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి. చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే, నాతో సరసానికి రావే. ఓ చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే, నాతో సరసానికి రావే. నేనటు చూస్తే నువ్విటు చూసి నవ్వితే జూహు మన్నాలి, నరాలు జూహు మన్నాలి. ఉండాలి ఉండాలి, నువ్వు నేను ఉండాలి. మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి. నువ్వు నేను ఉండాలి, నువ్వు నేను ఉండాలి.
నోటికి కళ్ళం ఉండాలి బెల్లం ఆ బెల్లం నోటికి కళ్ళం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే బెల్లం మీద బెల్లం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే బెల్లం మీద బెల్లం నేనుటు చూస్తే తానటు చూసి నవ్వితే జూహు మనాలి నరాలు జూహు మనాలి జూహు మనాలి నరాలు జూహు మనాలి జూహ్ జూహ్ చూసావా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాళ్లతో పాటే నీ ఆనంద్ కూడా వెళ్తున్నాడు వాణ్ణేదో నమ్ముకున్నావు అచ్చాజీ సంజయ్ అయ్ హై ఏమి తెలివి ఏమి తెలివి నాన్న నీకోసమే చూస్తాను పద లోపలికి ఓ రా అల్లుడు రా మేము వస్తే దగ్గర వచ్చావు కాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించావు పాప మీరు వచ్చారనే వచ్చాడు ఊరుకవే మళ్ళీ పారిపోకండి రండి కూర్చోండి ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరుక ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బాయ్ ఎవరు నాన్న అదే నాన్న నేను చెప్పలేదు ఓహో మీ స్నేహితుడా సరే సరే హా సార్ వ్యాపారంలో పార్ట్నర్ నమ్మి అంతా ఆయన చేతిలో పెట్టాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అదేమిటి నాన్న ఆయనతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి మరి వస్తానోగా వెళ్ళాను నాన్న దొరకలేదు పోనీ బాయ్ నువ్వు దొరికావుగా పెళ్లి గిళ్ళి చేసుకుంటావేమో మళ్ళీ వస్తావో లేదో మన లావాదేవి అంతా ఒకసారి సెటిల్ చేసుకుంటే బాగుంటది కదా ఏమంటావు దాంది ఉంది పని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ట్రైన్కి వెళ్దాం మా సంబంధాలు ఇంత తొందరగా తేలుతాయండి మీరు వెళ్ళండి రేపు వస్తారులేండి సరే వస్తామండి వస్తానన్నా అలా వస్తామా మంచిదేనా తప్పకుండా వస్తావు కదా బాయ్ నిన్ను కావాలని కోరి వచ్చాను ఆనంద్ నన్ను కాదనకు అవమానించక ఆనంద్ అభిమానించు ఆనంద్ నీకేం కావాలన్నా చేస్తాను ఆనంద్ ఆనంద్ ఇప్పటికెందరితో అన్నావి మాట ఆనంద్ మాట వినిపించింది కానీ మనసు కనిపించలేదు ఆనంద్ కనిపించకే మాటలో తీపి మనసులో విషం కనిపిస్తూనే ఉంది అంతేనా అంతే ఆనంద్ తిరస్కరింపబడ్డ ఈ విషయం ఇందులో పోస్తాను నీ కోళ్లతో ముంచి వాడి మెడ మీద చేతులు వేసి పరలోకానికి పోతాడు పొగరు మోతు తప్పిందా వీటితో Thank you.
కొట్టు లంపలు వాయించు ¡Gracias!
నీవు లేక నెనరు లేక నిలువ నేరనే ఆశలే మారున మమతలే మాయున లేదు ఇష్టం లేదు నేను గొంతు కొయ్యమంటాను చాలండి తలకు బొప్పు కట్టినా ఇంకా తెలిసి రాలేదు మీకేమైనా మతిపోయిందా ఇంకా ఎలా ఆశపడుతున్నారండి అబ్బా కుతురువాడిని గురించి దైవేచ్చి వాళ్ళ తప్పిపోయింది కానీ లేకపోతే నా బిడ్డ గొంతు కొయ్యాలని చూశాడు కట్టండి తడుగుడలతోటి వాడు ద్రోహి దొంగ వెధ వాడు మావయ్య మావయ్య బావ కన్న కడుపు ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి అర్హత లేని వాళ్ల కోసం బ్రతుకులు బలి పెట్టుకోవడం అవివేకం చెల్లెమ్మ చెప్పింది శ్రేయస్కరం మావయ్య ఇంతకాలం అనుకున్నవన్నీ జరగడానికి నాకు అదృష్టం ఉండొద్దా తల్లి మా అందరికీ మిగిలింది నువ్వు ఒక్కరితే కావలసింది నీ సుఖమేనమ్మా సుఖం గొంతు గురి వేసుకోవడమేనా మావయ్య సుఖం నేను వేరే ఎవరిని చేసుకోను ఇలాగే ఉండిపోతాను అమ్మా ఏ సుఖానికి నోచుకొని ఈ ముసలివాడు నిన్ను యాచిస్తున్నాడమ్మా ఈ ఒక్క కోరిక చెల్లించలేవా నీకు అన్యాయం చేయలేదన్న సంతృప్తైనా నాకు మిగలేవా మావయ్య ఇందుని గురించి ఇంకా నీకేవో ఆశలు అన్నట్లున్నాయి ఆనంద్ నువ్వెంత పిచ్చివాడివి ఇది చూచావా హిందు ఇక ఈ రోజుతో నీకు హిందూ లేనట్లే కదూ పాపు ఆనంద్ నిన్ను ఆదరించి చేరదీయగలిగింది ఇక నేను అవును నా అప్రతిష్టకు నా సర్వనాశనానికి కారణం నువ్వు నువ్వు అక్కర్తవే ఆనంద్ ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు చూడు నేను ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంటున్నాను ఎవరినడిగినా చెబుతారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు నా మాట విను ఇక్కడ నుంచి బయటపడడానికి బయటపడితే నీకోసం కాదు పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి బాగు చేసుకోవడానికి ఆనంద్ పెండ్లి అయిపోతూ ఉంది ఎంత వెర్రివాడు ఎందుకు పెళ్ళి కాదు కానివ్వను నన్నే నమ్మింది మనసిచ్చింది హిందూ ఎన్నటికీ నాది నా హిందువును దక్కించుకోవాలి పోవాలి తప్పించుకుపోవాలి పోవాలి పెళ్లి కుమార్తె అనిపిస్తుంది నువ్వు వస్తున్నానంటే ఏమిటి ఎవరు మావయ్య పెళ్లి కూతురు పోయి వచ్చావా అమ్మా
మావయ్య ప్రాప్తం అంతేనమ్మా, పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు పదమ్మ, ముహూర్తానికి వేళైంది. సౌభాగ్యవతి సుపుత్రుని కనమ్మ, బావా ఒంటరి గడవని ఏమి అనుకోవద్దు, నువ్వు ఎప్పటికే నీ వాళ్ళమే బావా. నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు, ఈరోజు చెప్తున్నాను నీకు ఇష్టమున్నా లేకపోయినా నిజం చెప్తున్నాను, చంపుతావా? చంపు, చంపు ఆనంద్. ఇందు ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు? ఇంకెందుకు అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావి ఇంకేం కావాలి? అప్రతిష్ట అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట? అనురాగం, మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావు లేదన్న సంగతి మర్చిపోయావానే? లేదా ఇందు, లేదా? లేదు, నేను ఈ నటించింది ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నెట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలని నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మావయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే, నీ కోసం ఎంత త్యాగం చేశాడు, తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజ దొంగ హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచం అంతా అంటుంది నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను, కాకుంటే నువ్వు నువ్వు కూడా ఇంత తొందరపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి. కనుకనే దొంగను కాని దొంగలై, తండ్రికి కాని కొడుకుని ఈ నిందలు నీ మోస్తున్నాను. ఇందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నా దానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ నీ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఏమైనా నేను తగ్గించుకుంటాను.
పిచ్చివాడా, నీకు అవకాశము లేదు, ఆమెకు అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే, నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తాను. ఆనంద్. ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగ్ను పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామని ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. ఇందు అయిపోయింది, తల వాకిట మృత్యువు తలుపు తట్టుతోంది. ఆనంద్, చెప్పు ఇందు, ఒకటే ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను చెప్పు ఇందు. ఆనంద్, ఆనంద్, ఇందు, ఇందు, అవును నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు రాదానివి. ఇందు, పర్వాలేదు, ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేను. ఇందు, రా ఇందు. పరిస్థితి విషమించింది బాబు, అబ్బాయి ఎంతకైనా తెగించాడు, ప్రాణాపాయం లేకుండా అమ్మాయిని రక్షించే మార్గం లేదు. అన్నయ్య, పరువు ప్రతిష్ఠలేనాడో గంగలో కలిసిపోయి నలుగురులో తల తూతురికి యోగం ఎలాగా లేకుండా పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, కనీసం అది మా కంటి ఎదుట మసలి యోగం లేకుండా చేస్తావా? దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య? అన్నయ్య, నీ చేతులతో పెంచావు, అది అలా అర్ధరపుతావు దొస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? జీవితంలో అన్ని పోగొట్టుకున్నా, అన్నిటికీ దూరమయ్యా, కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు, దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుకంజ వెయ్యలేదు. నీకు మాట ఇస్తున్నా, నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. Thank you.
చేతులతోనే లాలించాను. కానీ ఈరోజు దైవం చిన్న చూపు చూశాడు సుశీల. వెళ్ళకండి, ప్రాణానికి అపాయం. నాన్నను కాదు, న్యాయాధికారిని. ఆనంద్, న్యాయం పేరిట శాసిస్తున్నాను. వదులు, ఇందును వదులు. నాన్న, అసాధ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నా. ప్రేమించిన వ్యక్తిని పరిచయించమని ఏ న్యాయం శాసిస్తుంది? ఆ శాసనాన్ని మనసున్న ఏ మగవాడు శిరసావహిస్తాడు? మగవాడు ఇతరుల సొమ్మును అపహరించటమేనా మగతనం? ఇందు నీది కాదు, ఇంకొకరికి అంకితం అయిపోయింది. కాదు, కాలేదు, కానివ్వను. ఆనంద్, క్షమించండి నాన్న, ఇది నా మాట కాదు. ఇప్పుడే ఇందు నాతో చెప్పింది, మనసు విప్పి మాట్లాడింది. ఆత్మసాక్షిగా అతను నాదాన్ని అంగీకరించింది. ఆమె పవిత్ర ప్రేమను ప్రాణాలకు భయపడి పరాక్రాంతం చేయమంటారా? ఆమె భవిష్యత్తును నాశనం చేయమంటారా? ఆమె భవిష్యత్తునే కాదు, నిన్ను నమ్ముకున్న అందరి బ్రతుకులు ఏనాడో నాశనం చేశావు. ఇంకా మిగిలిందేముంది? మంచి మర్యాద మంట కలిపావు, మానవత్వానికి దూరం అయ్యావు. సంఘంలో నీకు స్థానం లేదు, ప్రేమకే కాదు దయాదాక్షిణ్యాలకు కూడా నీకు అర్హత లేదు. లేదా? ఎవరన్నారు నాన్న? నేను నీ కన్న తండ్రిని, కాదంటావా? అంటా. అవును, ఇప్పుడు మీరు నమ్మే మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాను. చెప్పండి నాన్న, మనిషి మంచి చెడు ఎలా నిర్ణయిస్తారు? చేతలను బట్టి, మాటల కంటే చేతలే గీటురాడు. కానీ ఆ చేతలకు తాను బాధ్యుడు కాకుంటే, అతనికన్నా బలీయమైన అదృష్ట శక్తి ఏదో అతని జీవితంతో చెరలాటలాడి ఉంటే, విధి మానవులు పరిస్థితులు కలిసి కుట్ర చేసి అతన్ని పాపకోపంలో కూలదోసి ఉంటే, నిజాయితీ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, గుండెల అట్టడుగున పడి కొట్టుకులాడే అనురాగాన్ని చూపుకోవడానికి అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తారు? అతన్ని ఏమంటారు? సానుభూతితో చూడలేరా? అయ్యో పాపం అనలేరా? కనీసం ఒక కన్నీటి పుట్టైనా రాల్చలేరు? ఆనంద్, ధర్మ నిర్వహణలో కన్నీటికి తావులేదు. నా విధిని నేను నిర్వర్తించి తీరుతాను, ప్రాణం పోయినా సరే. నేను అంతేనాన్న. అంతేనా? అంతేనా ఆనంద్? ఇదే ఆఖరు మాట? ఇందును వదులు, ఆఖరుసారిగా చెప్తున్నా. ఎంత ఘోరం జరిగింది? జరిగింది. ఆఖరి ఘడియల్లో మీకు నిజం చెబుతున్నాను. జీవితమంతా చేసి పేర్చుకున్న పాపాలకు పరిహారమని కాదు, ఆనంద్ నిరపరాధి సార్. నేరాలు చేసింది మేము, నిందలు మోసింది అతను. తొలిసారిగా అతని జీవితాన్ని తప్పుదారికి తిప్పింది ఆ దుర్మార్గుడు గంగారాం. ఇక్కడ నుంచి తప్పించుకుపోవాలని ఎంత తపించినా వీల్లేకుండా అతన్ని భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది నేను. పరిస్థితులకు తల వంచాడు, కానీ మేము చేసిన పాపాల్లో పంచుకోలేదు. దొంగల్లో ఉన్న దొరలాగా ఉన్నాడు ఆనంద్ నిరపరాధి సార్. సంజయ్ సార్, ఆనంద్, ఆనంద్. నేరాలు చేయకపోయినా నేరస్తుల అండను ఉండడం వల్ల ఆనంద్ శిక్ష అనుభవించాడు. విడుదలై వెలుగులోకి వచ్చాడు, తన వారందరినీ కలుసుకున్నాడు. ఓ
ద్రవజాతి ద్రవపస్థితం వన్నక్షత్రాణాం మేఘ్నహృత పాపాహి వృతం